కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని గుంటూరు జిల్లా బాపట్ల సూర్యలంక సముద్ర తీరమున సాగర గర్భ హారతిని బాపట్ల మున్సిపల్ కమిషనర్ భాను ప్రకాష్ చేతుల మీదుగా ఇచ్చారు। ఈ సందర్భంగా బాపట్ల మున్సిపల్ కమిషనర్ భాను ప్రకాష్ మాట్లాడుతూ భక్తులకు అన్ని రకాల వసతులను ఏర్పాటు చేశామని అన్నారు। ఈ కార్యక్రమంలో బాపట్ల పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు। బాపట్ల సూర్యలంక తీరాన కార్తీక పౌర్ణమి సందర్భంగా మరి అలా సముద్రానికి గర్భహారతి అనేది ప్రతి సంవత్సరం ఇటు జరుగుతుంది। మరి గౌరవనీయులు మన కొర రఘుపతి గారు, డిప్యూటీ స్పీకర్ గారు, మాన్యులు మరి ఆయన ఆధ్వర్యంలో మరి కార్యక్రమం జరగడం చాలా గొప్ప విషయం। మరి ఈ కార్యక్రమానికి మన మున్సిపల్ కమిషనర్ గారు, అంటే కిషోర్ బాబు గారు, అంటే బుల్లెడ్డి గారు, మరి దేవస్థాన పెద్దలు మరి ఈ కార్యక్రమంలో పాల్గొని మరి ఈ కార్యక్రమం ఎంతో ఉత్సాహంగా గర్భహారతి కానీ మరి ఈ కార్యక్రమం మొత్తం కూడా మన చంచయ్యని ఆ కార్యక్రమం మరి చంచయ్య గారు కూడా ఈ కార్యక్రమం పాల్గొన్నారు। అంటే మూర్తి గారు, అంటే దేవస్థాన పూజారి గారు మరి ఈ గర్భహారతి అనేది ప్రతి సంవత్సరం కూడా శుభసూచికము। అందరూ కూడా బాగుండాలి, అందరూ కూడా అందరికీ నమస్కారం అండి। నేను మున్సిపల్ కమిషనర్ని మాట్లాడుతున్నాను। ఈరోజు కార్తీక పౌర్ణమి శుభపర్వదినాన వేద పండితుల ఆధ్వర్యంలో గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ గారు శ్రీ భాను ప్రకాష్ గారి యొక్క ఆదేశాల ప్రకారం ఇక్కడ సముద్రహారతి ఇవ్వటం జరిగింది। అదేవిధంగా ప్రజలందరూ కూడా వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి సముద్ర స్నానాలకు తరలిస్తున్నారు। వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా అన్ని డిపార్ట్మెంట్లు గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం అన్ని ఏర్పాట్లు కూడా చక్కగా చేయడం జరిగింది। అయితే సైక్లోన్ వార్నింగ్ ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా చాలా సంయమనంతో ఎక్కువ లోతుకి వెళ్లకుండా సముద్ర స్నానాలు ఆచరించి తీరస్థాయ కామితార్థప్రదాయనే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం। ప్రతి సంవత్సరం జరుపుకునేటువంటి కార్తీక మాసంలో వచ్చేటువంటి కృత్తికా నక్షత్రంలో పౌర్ణమి రోజున సముద్ర తీరమునందు రత్నగర్భ సాగర హారతి అనేది ఆనవాయితీగా వస్తుంది। అలాగే ఈ సంవత్సరం కూడా గౌరవమాన్యులు శ్రీ కోన రఘుపతి గారి ఆధ్వర్యంలో అలాగే అంగరంగ వైభవంగా కోటి దీపాలు